యా డియర్ కస్టమర్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి విచ్ వన్ ఇస్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ జోన్ ఇన్ హైదరాబాద్ సో నేను ఎందుకు ఈ పాయింట్ అంటున్నానంటే సో మనకి ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి ఫ్యూచర్లో రిటర్న్స్ బాగా వచ్చే ఏరియా ఏది హైదరాబాద్లో సో ఆ ఏరియా గురించి మీకు చెప్తాను సో లాస్ట్ 10 ఇయర్స్ నుంచి అక్కడ రేట్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు అక్కడ పొజిషన్ ఎలా ఉంది సో ఫ్యూచర్లో అక్కడ ఎలా ఉండబోతున్న రేట్స్ అనేవి ఏ ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి అసలు అక్కడ డెవలప్మెంట్స్ అనేవి ఎందుకు అంత ర్యాపిడ్గా డెవలప్ అవుతుంది సో మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు చూసుకుంటే కనుక సో మనకి హైదరాబాద్కి చుట్టుపక్కల అవుటర్ రింగ్ రోడ్డు పడింది సో మీరు చూసుకుంటే హైదరాబాద్ నార్త్ హైదరాబాద్ ఈస్ట్ హైదరాబాద్ సౌత్ హైదరాబాద్ వెస్ట్ సో మరి హైదరాబాద్ చుట్టూ అవుటర్ రింగ్ రోడ్ ఉంది మరి మనకి డెవలప్మెంట్స్ హ్యూజ్ ఎంప్లాయ్మెంటు మరి ఎందుకు హైదరాబాద్ వెస్ట్ సైడే మనకి కనిపిస్తుంది మిగిలిన సైడ్ ఎందుకు కనిపించట్లేదు అనేది ఎప్పుడన్నా మీరు చూసుకుంటే కనుక సో దానికి కారణాలు ఏంటి సో దానికి రీజన్స్ ఏంటనేది మీకు చెబుతాను మీరు ఇప్పుడు చూసుకుంటే కనుక ఎక్కడ ఉన్న ఎంప్లాయ్మెంటు ఎక్కడ ఉన్న గ్రోత్ మనకి హైదరాబాద్లో ఏ సైడ్ కనిపిస్తుంది మనకి సపోజ్ హైదరాబాద్ ఈస్ట్ చూసుకుంటే ఇప్పుడిప్పుడే గ్రో అవుతుంది సో హైదరాబాద్ సౌత్ అయినా కానీ సో మనకి రీసెంట్గా ఫార్మా సిటీ రావడం వల్ల కొంచెం బెనిఫిట్స్ సో నెక్స్ట్ హైదరాబాద్ నార్త్ సో మనకి ఎక్కడ ఈ హైదరాబాద్ వెస్ట్ ఈ జోన్లో ఉన్నంత ర్యాపిడ్ డెవలప్మెంట్ మనకి ఏ జోన్లో కనిపిస్తుంది మనకి సో ఎందుకు ఇంత ఇక్కడ ఇంత ర్యాపిడ్ డెవలప్మెంటు ఎందుకు ఇక్కడ హైరేజ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ ఎందుకు ఇక్కడ ఎంత గ్రోత్ ఎందుకు ఉందంటే ఓన్లీ వన్ సింగిల్ రీజన్ ఐటీ జోన్ సో ఎందుకంటే ఇక్కడ ఏదైతే మనకు కనిపిస్తుందో ఈ ఏరియా సో మీకు కొంచెం క్లారిటీగా చెప్తాను ఏదైతే మనకు కనిపిస్తుంది ఈ ఏరియా గచ్చిబౌలి కానీ కొండాపూర్ కానీ సో గచ్చిబౌలి కానీ కొండాపూర్ కానీ నానక్రమ్మగూడ కానీ సో ఈ కోకపేట కానీ మాదాపూర్ కానీ ఏదైతే ఈ ఏరియాస్ ఉన్నాయో ఇక్కడ ప్రజెంట్ వర్కింగ్ ఐటీ ఎంప్లాయీస్ అరౌండ్ 6 లక్షల మంది ఒక 6 లక్షల మంది ఎంప్లాయ్మెంట్స్ వర్క్ అవుతున్నారు ప్రజెంట్ ఇక్కడ ఈ జోన్ ఈ ఏరియాలో ఉన్నాయి సో దాన్ని బేస్ చేసుకొని సో ఈ ఎంప్లాయ్మెంట్ బేస్ చేసుకొని ఇక్కడ పెట్టే ప్రాజెక్ట్స్ కానీ కమర్షియల్ కానీ రెసిడెన్షియల్ కానీ హైరేజ్ అపార్ట్మెంట్స్ కానీ సో మోస్ట్ ఆఫ్ ది మనకి డెవలప్మెంట్స్ ఇక్కడ కనిపిస్తుంది మనకి సో ఇక్కడ అపర్ణ వెస్ట్ వైడ్ కానీ నెక్స్ట్ అక్కడ రాజ్ పుష్ప కానీ మనకి మై హోమ్ కానీ సో ఏదైతే రిప్యూటెడ్ అంటే మనకి అంటే మంచి పేరున్న బిల్డర్స్ హైదరాబాద్ టాప్ పేరున్న బిల్డర్స్ అందరూ మనకి ఇక్కడ ఈ వాళ్ళ ప్రాజెక్ట్స్ ఇక్కడ ఎక్కువ కనిపిస్తుంటాయి హైరేజ్ అపార్ట్మెంట్స్ G+40 G+50 ఎబో G+30 ఎందుకంటే ఈ ఐటీ క్యారెక్టర్ని బేస్ చేసుకొని వాళ్ళకి కట్టారు సో దానివల్ల ఇక్కడ మనకి హ్యూజ్ గ్రోత్ కనిపిస్తుంది ఈ ఏరియాలో మనకి సో ఎవరైతే గతంలో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకొని సో ఉన్నారో వాళ్ళకి ఈరోజు మనకి సో వాళ్ళకి మా చూసే ఉంటారు వాళ్ళు ఎవరైతే గతంలో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకొని ఉంటారు గచ్చిబౌలి కానీ ఒక 5 to 10 ఇయర్స్ బ్యాక్ సో వాళ్ళకి ఈరోజు వాళ్ళకి మంచి రిటర్న్స్ అంటే వాళ్ళు మంచి రిటర్న్స్ చూసి ఉంటారు సో నేను చెప్పేది అంటే సో మంచి రిటర్న్స్ చూసుంటారు అలాగనే మనకి ఈ ఏరియా ఎక్స్టెన్షన్ ఇప్పుడు ఎట్లాగైతే ఇది డెవలప్ అయ్యిందో ఇది సో మనకి ఈ ఏరియా ఎక్స్టెన్షన్ ఫ్యూచర్లో మనకి ఇంకొక బెస్ట్ సో ఆప్షన్ ఏంటంటే మనకి ఈ గోల్డెన్ ట్రయాంగిల్ పటాన్ చెరువు కొల్లూరు అండ్ శంకరపల్లి ఏదైతే ఈ సో ఈ ల్యాండ్ ఇది ఉందో ఇది మొత్తం గోల్డెన్ ట్రయాంగిల్ అంటే గోల్డెన్ స్పాట్ సో ఎందుకంటానంటే మీకు చెప్తాను సో రీసెంట్గా గవర్నమెంట్ మనకి ఏంటంటే ఇక్కడ కోకపేట ఆప్షన్ ఇక్కడ ఏదైతే కోకపేట ల్యాండ్స్ ఉన్నాయో ఇక్కడ గవర్నమెంట్ మనకి ఎకరం 60 కోట్లకి సో మనకి అమ్మటం జరిగింది మొత్తం 48 ఎకరాస్ బిడ్డింగ్ వేసి అమ్మటం జరిగింది సో ఈ ఫ్యూచర్లో ఇక్కడ ఏది కోకపేట ఈ ల్యాండ్స్ ఉన్నాయో ఇక్కడ ఫ్యూచర్లో మనకి అరౌండ్ 5 లాక్స్ ఎంప్లాయ్మెంట్ రాబోతుంది ఎందుకంటే అక్కడ వచ్చే బిల్డింగ్స్ కానీ ఇక్కడ హైరేజ్ అపార్ట్మెంట్స్ కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ రాబోతుంది ఇక్కడ G+40 G+50 మనకి G+65 దాకా పర్మిషన్ ఉంది హైదరాబాద్ మనకి ఆ అవకాశం ఇక్కడ వచ్చే అవకాశం ఉందన్నమాట
సో మీరు ఫ్యూచర్ లో చూసుకుంటే కనుక ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ ఐటీ కొల్లూరు దగ్గర ఐటీ ఫెస్ట్ కూడా మనకు మొత్తం 640 ఎకరాల్లో గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. సో ఈ ఏరియా ఇక్కడ కొల్లూరు ఈ ఏరియాలో మనకి 640 ఎకరాలు గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. ఇక్కడ 5 లాక్స్ ఎంప్లాయ్మెంట్. సో మనకి ఇక్కడ హైటెక్ సిటీలో హారిజాంటల్ గా ఎట్లాగ డెవలప్ అయిందో సో ఇక్కడ వర్టికల్ గా డెవలప్ అవుతుంది. సో వర్టికల్ మీన్స్ హై రేజ్ అపార్ట్మెంట్స్. సో ఆ వర్టికల్ గ్రోత్ మీకు కనిపిస్తుంది మనకి ఏరియా కోకపేట కానీ కొల్లూరు కానీ. సో ఏదైతే ఇక్కడ ఉన్నాయో ఈ ఏరియాలో మనకు వర్టికల్ గ్రోత్ కనిపిస్తుంది. సో ఈ ఏరియా వచ్చేసరికి సో నేను చెప్పేది అంటే ఇప్పుడు ఏరియా ఆల్రెడీ డెవలప్. సో అప్కమింగ్ ఇన్వెస్టర్స్ ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే కనుక సో ఈ ఏరియా చూజ్ చేసుకోనండి. గోల్డెన్ స్పాట్, సో పటాన్ చెరువు కానీ, కెంకరపల్లి కానీ, సో ఈ ఏదైతే మనకు ఇది ఉంది సో కొల్లూరు. సో ఈ గోల్డెన్ స్పాట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఫ్యూచర్లో మనకి ఇక్కడైతే మీకు ఎంత గ్రోత్ కనిపిస్తుందో డబల్ గ్రోత్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఎందుకంటే ఈ ఎవరైతే గచ్చిబౌలి ఏరియాస్ ఈ ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారో దానికి యాడెడ్గా ఇక్కడ మరీ అరౌండ్ 10 లాక్స్ ఎంప్లాయ్మెంట్ డ్రాప్ అవుతుంది మనకి. సో ఈ కోకపేట కానీ ఈ కొల్లూరు ఐటీ సిటీ కానీ. సో వాళ్ళందరికీ నియరెస్ట్ ప్లేస్ ఏదంటే మనకి కొండకల్లు, వెలిమెల, నందిగామ అండ్ మోకిల, శంకర్పల్లి. సో దిస్ ఏరియాస్ ఆర్ నియరెస్ట్ ప్లేసెస్. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని సో మీకు ఇంకో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కనుక ఈ ఏదైతే మనకి ఈ బెల్ట్ ఉందో సో ఈ ఔటర్ రింగ్ రోడ్ బెల్ట్ ఉందో ఫ్యూచర్లో మనకి ఒక మినీ న్యూయార్క్ లాగా మనకి అవుతాయి. సో మనకి ఎందుకంటే ఈ ఔటర్ రింగ్ రోడ్కి అటుపక్క ఇటుపక్క హై రేజ్ అపార్ట్మెంట్స్ G+40, G+50. సో ఆల్రెడీ పర్మిషన్స్ వచ్చి బిల్డింగ్ వర్క్స్ జరుగుతున్న ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి. సో ఇక్కడ మైహోమ్ 3 దశ కానీ, సో ఇట్ సైడ్ రాజపుష్ప కానీ, సో అపర్ణ కానీ, నెక్స్ట్ వాసవి కానీ, సో మెనీ రిప్యూటెడ్ బిల్డర్స్. సో నెంబర్ ఆఫ్ సో దే ఆర్ కన్స్ట్రక్షన్ హై రేజ్ అపార్ట్మెంట్స్. సో అవుట్ రింగ్ రోడ్కి ఇటుపక్క ఇటుపక్క మనం ఫ్యూచర్లో ఒక 10 సార్లు చూసుకుంటే ఈ రోడ్డు మొత్తం మనకి రోడ్డుకి అటు సైడ్ ఇటు సైడ్ రోడ్డుకి లెఫ్ట్ రైట్ హై రేజ్ అపార్ట్మెంట్స్ కనిపిస్తాయి. మినీ న్యూయార్క్ సింపుల్ నేమ్. సో మనం ఏదైనా పిలుచుకుంటామంటే మినీ న్యూయార్క్ని ఈ మనం ఇది ఈ డెవలప్మెంట్ని మనం నెక్స్ట్ 10 ఇయర్స్లో చూస్తున్నాం అన్నమాట ఈ ఏరియా వచ్చేసరికి. సో దాని కంటిన్యూషన్గా ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఇక్కడ డెవలప్మెంట్స్ ఉందో దాని కంటిన్యూషన్గా ఫ్యూచర్లో ఇక్కడ మనకి డెవలప్మెంట్స్ వస్తున్నాయి. ఆల్రెడీ మనకి వెలిమల్ అయితేనేమి, సో మెనీ ఇండిపెండెంట్ వెల ప్రైవేట్ హైరేజ్ అపార్ట్మెంట్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. సో నెక్స్ట్ సేమ్ ఏరియాలో మనకి మోకిలా మీకు చూసే ఉంటారు. యాక్చువల్గా ఈ కోకాపేట నుంచి మనకి శంకరపల్లి రూటు, సో మోకిలా దాకా లెఫ్ట్ సైడ్ మొత్తం టోటల్ లెఫ్ట్ సైడ్ ఈ రోడ్డు నుంచి మనకి ఆల్రెడీ ఇది 150-150 అడుగుల రోడ్డు ఎగ్జిషన్ రోడ్డు కోకాపేట నుంచి డైరెక్ట్ మోకిలా సో శంకరపల్లి. దీనికి లెఫ్ట్ సైడ్ మొత్తం త్రిభువన్ జీవో అప్ టు మోకిలా దాకా మనకి. సో రైట్ సైడ్ మొత్తం మనకి ఆర్వన్ జోన్లో ఉంది. సో దేనికంటే ఈ ఏరియా మొత్తం ఆర్వన్ జోన్లో ఉంది. సో దానికి ఏంటంటే దీన్ని కంటిన్యూస్గా డెవలప్ అయ్యే ఏరియా ఏంటంటే ఈ ఏరియా మన మనకి. సో ఆర్వన్ జోన్లో ఉండడం వల్ల ఏంటంటే మనకి హై రేజ్ అపార్ట్మెంట్స్కి పర్మిషన్స్ సింపుల్గా వస్తాయి. సో అంటే హెవీ గ్రోత్ అవకాశం ఉందన్నమాట మనకి ఏరియాసరికి. నెక్స్ట్ ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మనకి ఇక్కడ ఆల్రెడీ రైల్వే ట్రాక్ ఉంది మనకి శేరిలింగంపల్లి నుంచి శంకరపల్లి రైల్వే ట్రాక్. సో మీరు చూస్తా ఉన్నారు. సో ఏదైతే ఉందో ఇది మొత్తం శంకరపల్లి టు ఇది రైల్వే ట్రాక్ అనమాట అప్ టు శేరిలింగంపల్లి దాకా. సో మనకేంటంటే సో తెలంగాణ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈ ఏరియాని సో ఈ ఏరియాలో ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేస్తుంది. సో ఎట్లాగంటే మనకి ఏదైతే మనకి ఈ ఏరియాకి యాక్సెస్ ఉందో మనకి ప్రజెంట్ మనకి ఇటు ఏరియాకి వెళ్ళాలంటే కనుక ఏ అప్పుడు ఈ రోడ్డుగా యూజ్ చేసుకోవాలి లేదా ఆరు మనకి పటాచేరు ఈ రోడ్డునే యూజ్ చేసుకొని మనకి సో వెళ్తున్నారు. కానీ ఫ్యూచర్లో మనకి ఏంటంటే ఈ రెండు రోడ్డు కాకుండా మనకి రోడ్ నెంబర్ 7 వస్తుంది అన్నమాట. రోడ్ నెంబర్ 7 తెల్లాపూర్ నుంచి ఇలాగ మైహోమ్ మైహోమ్ అపార్ట్మెంట్స్ ఈ వచ్చేసరికి ఐరేజ్ మైహోమ్ ప్రాజెక్ట్ మధ్యలోంచి వస్తుంది. రోడ్ నెంబర్ 7 అనేది మనకి చూడండి ఆల్రెడీ మనకి అప్డేట్ ఉంది. సో ఈ మైహోమ్ ఐరేజ్ అపార్ట్మెంట్స్ మన రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మనకి మైహోమ్ ఇల్లాస్ అనమాట. ఇవ్వసరికి ఇక్కడ నుంచి ఇది వచ్చేసరికి రోడ్ నెంబర్ ఎగ్జిషన్ నెంబర్ 2 అనమాట. సో కొల్లూరు ఎగ్జిషన్ నెంబర్ 2 అంటారు దీని వచ్చేసరికి. ఇట్లాగెళ్తే మనకి డైరెక్ట్ తెల్లాపూర్ వెళ్ళిపోతాం. ఎట్లాగెళ్తే మనకి సో ఇక్కడ ఈ రోడ్ డెవలప్మెంట్ చేస్తుంది రోడ్ నెంబర్ 7ని. సో ఇట్లాగ వెళ్ళిపోయి మనకి అప్పుడు కొండకల్ నుంచి మోగిల కంట్రీ అవుతుంది ఈ రోడ్ వస్తే మనకి రైల్వే ట్రాక్ ప్యారల్గా వెళ్తుంది. మనకి ఫ్యూచర్లో మాస్టర్ ప్లాన్లో ఏంటంటే మాస్టర్ ప్లాన్లో రోడ్డుకి రైల్వే ట్రాక్కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 100 ఫీట్ రోడ్ మాస్టర్ ప్లాన్లో ఉందన్నమాట. మనకు ఒకసారికి లెఫ్ట్ సైడ్ 100 ఫీట్ రోడ్ రైట్ సైడ్ 100 ఫీట్ రోడ్ కానీ ప్రజెంట్ ఈ ఆల్రెడీ రోడ్ నెంబర్ 7 స్టార్ట్ అయింది వరకు జరుగుతుంది అన్నమాట మనకి.
సో మనకి ఏంటంటే ఫ్యూచర్లో మనకి ఏరియాలో మనకి ఆల్రెడీ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే రైల్వే టెర్మినల్ అనౌన్స్ చేసింది. రైల్వే టెర్మినల్స్ లైక్ సో సికింద్రాబాద్లో మనకి టెర్మినల్స్ ఎలాగే ఉందో అలాగే ఫ్యూచర్లో మనకి సిటీని సిటీలోకి మనకి సిటీ బయట నుంచే మనకి ట్రాఫిక్ డిస్ట్రిబ్యూట్ అయ్యేలాగా మనకి ఇక్కడ టెర్మినల్ ఒకటి అనౌన్స్ చేసింది. అదొకటి మనకి కొండకల్ దగ్గర రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఒకటి, సో మెట్రో మెట్రో కోచ్ ఫ్యాక్టరీ ఒకటి అనౌన్స్ చేసింది కొండకల్ దగ్గర మనకి. సో అక్కడ వ్యూజ్గా 5000 ఎంప్లాయ్మెంట్ రాబోతుంది ఆ ఏరియాలో వస్తారు మనకి. సో ఇంకొక విషయం ఏంటంటే మనకి ఈ ఏరియాలో మీకు ఏదైతే ఈ గోల్డెన్ స్పాట్ ఉందో అందుకే సో ఈ ఏరియాలో ప్రజెంట్ హెచ్ఎండిఏ ఫర్ స్క్వేర్ యార్డ్ 35,000 కానీ 35,000 తక్కువ ఎక్కలేదండి మనకి. ఎక్కడ చూసుకున్నా కానీ స్క్వేర్ యార్డ్ ఫర్ 35,000 ఎబో ఉందన్నమాట. సో ఫ్యూచర్లో ఈ ఏరియా మనకు వచ్చేసరికి ఆఫ్టర్ 10 ఇయర్స్ తర్వాత చూసుకుంటే మినిమం 1 లాక్ రీచ్ అవుతుంది. సో ఎందుకంటే నేను ఇప్పుడు మనం చూస్తున్న డెవలప్మెంట్స్ ఇలానే కంటిన్యూ అవుతుంది. సో 10 ఇయర్స్ తర్వాత మినిమం ఇక్కడ ఏరియాలో వచ్చేసరికి ఫర్ స్క్వేర్ యార్డ్ 1 లాక్ ఉంటుంది మనకి. ఎందుకంటే దీని కంటిన్యూస్ డెవలప్మెంట్ ఏరియా మనకి దగ్గరలో ఉండటం వల్ల సో ఇక్కడ ఈ సో ఈ ఆల్రెడీ మనకి ఐటీ జోన్ ఇక్కడ కుక్కపేట, సో కుక్కపేట క్లస్టర్ దీని డెవలప్మెంట్ చేయడం వల్ల సో ఈ ఎంప్లాయ్మెంట్ జోన్ మొత్తం నియర్ టు ఓన్లీ లివింగ్ మోకిల, కొండకల్లు, వెలిమల, సో శంకరపల్లి. సో ఈ ఏరియాని ప్రిఫర్ చేస్తున్నారు ఎక్కువ మంది. సో మన ఆల్రెడీ ఇక్కడ ఆల్రెడీ వర్క్స్ వెలిమలలో ఆల్రెడీ విల్లాస్, సో మెనీ విల్లా ప్రొవైడ్స్ రన్నింగ్ అండ్ కొండకల్లు అండ్ మోకిల, మోకిలలో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ విల్లాస్, సో ఎగ్జిస్టింగ్ విల్లాస్ సో మెనీ విల్లాస్ ఇస్తే దీని కాస్ట్ని అరౌండ్ 2.5 to up to 4 crores. 3 BHK, 2 BHK, డూప్లెక్స్ విల్లాస్ ఇన్ కొండకల్ ఆల్సో అండ్ వెలిమల ఆల్సో. సో మీకే అంటే నేను చెప్పేది ఏంటంటే మీకు కనుక మీకు మంచి రిటర్న్స్ రావాలి అనుకుంటే కనుక సో ఈ ఏరియాలో ఇన్వెస్ట్ చేసుకోండి. ఎందుకంటే మనకి ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ వస్తాయి. ఇప్పుడు చాలా మనకి మన ప్రాజెక్ట్స్ కొన్ని ఇక్కడ రన్ అవుతున్నాయి చూసుకోండి. మనకి టోటల్ హైదరాబాద్లో మనకి ఈ ఏరియాలో తప్పించే ఏరేజ్ అపార్ట్మెంట్స్ కానీ G+40, G+ మిగిలిన మనకి ఏ సైడ్ అంతగా కనిపించాం మనకి. అంటే నేనేంటంటే ఇక్కడ ఈ ఆల్రెడీ డెవలప్మెంట్ ఏంది, దీని కంటిన్యూస్ డెవలప్మెంట్ ఈ ఏరియాలో వస్తుంది, మీకు ఇన్వెస్ట్మెంట్స్ బెస్ట్ ఆప్షన్ నెక్స్ట్. అండ్ ఎవరైతే ఈ ఏరియాలో ఇన్వెస్ట్ చేసుకోవడం మిస్ అయ్యారో ఛాన్స్ అనేది ఈ ఏరియాకి మనకి. సో వాళ్ళు ఏంటంటే ఈ ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల వాళ్ళకి ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ వస్తాయనేది నా అభిప్రాయం. సో ఇంకా మీకు ఏదైనా రోడ్స్ ఉన్నా కానీ నా డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తానండి. సో కాల్ చేయొచ్చు, మీకు ఏమైనా క్వరీస్ ఉన్నా కానీ మీకు అంటే ఎక్కడ సో మీ హైదరాబాద్లో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఎట్లాగా రిటర్న్స్ వస్తాయనేది, ప్రైస్ ఎట్లా ఉన్నాయనేది డీటెయిల్స్ మొత్తం మీకు ఒక వాట్సాప్ పెడితే మీకు పింగ్ చేశారంటే కనుక మీ డీటెయిల్స్ షేర్ చేస్తాను నేను మీకు. సో అది కాకుండా సో మీరేం చేస్తారంటే నా వీడియోస్ అన్ని ఫాలో అవుతున్నాండి అండ్ ఎవరికైనా సబ్స్క్రైబ్ చేస్తానండి కంపల్సరీగా. సో అప్కమింగ్ మై వీడియోస్ ఇంకా ఈ ఏరియాలోనే మనకి నెంబర్ ఆఫ్ వీడియోస్ వస్తాయి. సో రోడ్ నెంబర్ 7 అండి. నెక్స్ట్ ఇంకా మనకి ఏంటంటే ఇంకా ఈ ఏరియాలో వచ్చేసరికి ఈ రోడ్ నెంబర్ 7కి కాకుండానే మనకి 100 ఫీట్ రోడ్స్ ఒకటి ఇక్కడ నందిగామ నుంచి ఒక డైరెక్ట్ కొండకల్ 100 ఫీట్ రోడ్, బానూరు నుంచి డైరెక్ట్ మోకిల 100 ఫీట్ రోడ్, సో నెక్స్ట్ ఇక్కడ విశాఖ రోడ్ ఎక్స్టెన్షన్ 100 ఫీట్ రోడ్. సో ఈ 300 ఫీట్ రోడ్స్ అనేది మనకి సో ఇట్లా వస్తున్నాయండి మనకి ఈ జోన్లో వచ్చేసరికి. అంటే ఫ్యూచర్ 2030 మాస్టర్ ప్లాన్లో ఈ మొత్తం మెన్షన్ చేశారు. సో నేను దానికోసం ఏంటంటే గోల్డెన్ స్పాట్ అంటున్నాను. సో ఈ ఏరియా ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు మంచి రిటర్న్స్ వస్తాయి. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మనకి కుక్కపేట, నెక్స్ట్ కొల్లూరు, నెక్స్ట్ గచ్చిబౌలి నియరెస్ట్ ప్లేస్ ఏంటంటే ఇదే అనమాట మనకి ప్రెజెంట్ వచ్చేసరికి. సో అది కాక మనకి ఏంటంటే దారుణ జోన్లో ఉండడం వల్ల చాలా బెస్ట్ పాయింట్ అండి. ఎందుకంటే హై రేంజ్ అపార్ట్మెంట్స్కి పర్మిషన్ వస్తాయి మనకి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ, ప్లీజ్ ఫాలో మై ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ యువర్ వన్. మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరికన్నా ఈ షేర్ చేయండి. సో ఎనీ క్వరీస్ ఉన్నా కాల్ టు మీ. థ్యాంక్ యూ వెరీ మచ్.